విజయనగరం జిల్లా గ్రోత్ సెంటర్ మైతన్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో అరెస్ట్ చేసిన కార్మికులందరినీ బేషరతుగా విడుదల చేయాలని పాత కార్మికులందరికీ పని కల్పించాలని సీపీఎం పార్టీ సీనియర్ లీడర్ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వీరికి బొబ్బిలి తేదప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన తదితరులు మద్దతు పలికారు. महिला दिनोत्सव रोज मुफ्ई मंद आड़ी सीट सर इधे महिला दिनोत्सव जरूर रोज मनुष्य को अद जो ऐसी बाधल भरी चूडा शिक्षण मरों जरूर दुरद मंदल का गेट पैपड़ी आड़ अड्डे आपा की रिवर्स अदे अस वास्तव अभी मीडिया को बैठक तीस इपूर पुलिस दबे अभी मीडिया वपी कार्मिक विचक्षण को पंची दाखान संबंधी विजुअल अवसर इक्रेन रश युद्ध जो बलगा अवसर ऊर्जा सैक्न थर्टी ग्रामीण बिक्कुबिक्कुमे जो क्षण तपेर कंपनी भूमि इव तप काल वाजपेयी काल हृदयपूर्वक नमस्कार ना तो सहचर की सहचर नायक की पत्रिका सोदर की पेर पेर नमस्कार चला चला दुरद मुफ मंदी महिला कार्मिकులు న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగం గురించి ఇన్ని నెలలుగా లాండాలు చూసుకున్న వారికి ప్రజలు ఎవరు వారి పిల్లలతో సమానం ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసులు లాఠీ చార్జీని గాని కేసుని గాని వారు ఖండించలేదు అంటే ఎమ్మెల్యే గారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో యాజమాన్యం పక్షాన ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కలుజేసుకొని కార్మిక మీ ప్రభుత్వం చేసిన చట్టం 175 మంది కార్మికులకి స్థానికలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం చట్టం చేసింది ఆ చట్ట ప్రకారం కూడా మీరు కలుజేసుకోవడం లేదు ఇప్పటికైనా కలుజేసుకొని పాత కార్మికులందరికీ కూడా వాళ్ళంతా స్థానికులే పర్సంటేజ్ రీత్యా కూడా వాళ్ళందరూ కూడా నియమితులు కావాలి అన్ని విధాల ఆరాధన కలిగినటువంటి కార్మికుల పక్షాన ఉంటే ఎమ్మెల్యే గారికి గౌరవం లేకపోతే లేని పక్షంలో మీరే యాజమాన్య పక్షం కాసి ఈ రకమైన వారం దారుణం ఇక్కడ జరగడానికి కారణం అని చెప్పేసి ప్రజలు అనుమానం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు కార్మికుల పక్షాన న్యాయమైన వారి డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను.